Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రెండు వందల కోట్లు ఇచ్చినా కృతజ్ఞత లేదు శర్మిలకు జగన్ ఘాటు లేఖ. వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం రచ్చకెక్కింది. మాజీ సీఎం జగన్ వైఎస్ శర్మిల మధ్య పంచాయతీ కోర్టులకు చేరింది. ఇద్దరి మధ్య లేఖల యుద్ధం సాగుతోంది. తాజాగా జగన్ శర్మిల మధ్య సరస్వతి పవర్ షేర్ల వివాదంలో జగన్ కేసు దాఖలు చేశారు. ఈ వివాదంపై జగన్కు శర్మిల రాసిన లేఖను టీడీపీ బయటపెట్టింది. ఇక ఇదే సమయంలో తమ ఇద్దరి మధ్య ఆస్తి రాజకీయ విభేదాలపైన శర్మిలకు జగన్ లేఖ రాశారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మాజీ సీఎం జగన్ తన సోదరి శర్మిలకు రాసిన లేఖలో తనను విభేదించిన అంశంతో పాటుగా తాను ఆర్థికంగా చేసిన లావాదేవీల గురించి వివరించారు. తనను రాజకీయంగా వ్యతిరేకించడంతో పాటుగా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించావని పేర్కొన్నారు. బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేశావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలు చెప్పావని పేర్కొన్నారు. శర్మిల చేసిన చర్యలు తనను బాధించాయని జగన్ తన లేఖలో వివరించారు. ఈ కారణంగానే సరస్వతి పవర్ కంపెనీలో గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చిన వాటాలను వెనక్కి తీసుకుంటున్నట్లు జగన్ తన లేఖలో స్పష్టం చేశారు. నాన్న సంపాదించిన వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్ని ఆయన బతికి ఉన్న సమయంలోనే ఇద్దరికీ సమానంగా పంచారని జగన్ తన లేఖలో గుర్తు చేశారు. ఆ తరువాత తన సొంత శ్రమ పెట్టుబడితో వ్యాపారాలు మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు. వాటికి వారసత్వంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎంతో ప్రేమ ఆప్యాయతతో కొన్ని ఆస్తుల్ని షర్మిల పేరిట బదిలీ చేస్తానని జగన్ వివరించారు. అమ్మ పేరిట కూడా కొన్ని షేర్లు రాసిచ్చానని వివరించారు. న్యాయపరమైన చిక్కులు తొలగాక భవిష్యత్తులో ఆ ఆస్తులు షర్మిలకు చెందేలా ఒప్పందం చేసినట్లు గుర్తు చేశారు. అవి కాకుండా తన చెల్లికి నేరుగా అమ్మ ద్వారా గత దశాబ్ద కాలంగా 200 కోట్లు ఇచ్చానని షర్మిలకు రాసిన లేఖలో జగన్ వెల్లడించారు. ఇదంతా ప్రేమతోనే చేశానని చెప్పారు. అయినా షర్మిల కనీస కృతజ్ఞత లేకుండా తనతో వ్యవహరించిందని జగన్ ఆ లేఖలో వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా అనేక చర్యలకు పాల్పడ్డ షర్మిలపై ప్రేమ ఆప్యాయత చూపాల్సిన అవసరం లేదని జగన్ పేర్కొన్నారు. షర్మిల ఆలోచనలో ప్రవర్తనలో ఏమైనా సానుకూల మార్పు వస్తే కోర్టు సమస్యలు పరిష్కారం అయ్యాక ఆస్తులకు సంబంధించి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎంత చేయాలనే అంశాలను తిరిగి పరిశీలిస్తానని జగన్ లేఖలో స్పష్టం చేశారు. అవినాష్ భారతికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని జగన్ ఆ లేఖలో కోరారు. రాజకీయంగా వ్యతిరేకంగా ఉండొద్దని జగన్ షర్మిలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.